అమ్మవారు భర్త శివానంద గారు వస్తున్నారు. నమస్కారం అండి. వడకం ఎన్నా శివానంద, ఈ దినముదా చూస్తుంది తిరుతుంది పేపర్ కొండాటి అంతా ఈ పెండలాము తిరిగి అమ్మవారని రాస్తుంది. నమస్తే శివానందజీ, బహుత్ ఖుష్ కిస్మత్ వాలే, మైనే ఆజ్ కే అఖబార్ మే పడా హై ఆప్కీ బీవీ భగవాన్ కీ మూర్తి హై. అదేమి లేదు స్వామి, నన్ను క్షమించండి శివానంద్ గారు, మీరెవరో తెలియక మిమ్మల్ని అవమానించి లీవ్ క్యాన్సిల్ చేశాను. అమ్మ రాజరాజేశ్వరిదేవి తమ భార్య గారిని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? మీకు నెల ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్టు ఆఫీస్ వాడుకోవచ్చు, అంతా మీ దయ. శ్రీ రాజరాజేశ్వరికి, రాజరాజేశ్వరిదేవి భర్త గారికి, మాతా రాజరాజేశ్వరికి, అమ్మ రాజరాజేశ్వరి భర్త గారికి. అమ్మ రాజరాజేశ్వరి రాత్రి నా కళ్ళలో కనిపించి నా కుట్లోనే కొబ్బరికాయలు కొనమన్నారండి. తీసుకోండి బాబు. లేదు బాబు గారు, దీని మాట నమ్మకండి, రాత్రి అమ్మోరు నా కళ్ళలో కనిపించి మిమ్మల్ని నా కుట్లో కొనమన్నారు. దేవి పుట్టలు అండి, దేవి పుట్టలు ఒకటి 5 రూపాయలు సార్, ఒకటి కొనండి సార్, ఒకటి కొనండి సార్, సార్ ఒకటి. ఎందుకుమని అడగారు చూడాలంటే లైన్ నిలబడితే వారం పడుతుందా? వాళ్ళంతా కింద వారం నుంచి నిలబడ్డారు. 10 నిమిషాలు చూస్తావా? 5 నిమిషాలు చూడాలి, 2 నిమిషాలు చూస్తున్నావు. తొంటి కొట్టు. తొంటియా? ఏమిటిది? నీ కాలం చాలా విలువైంది, ఆ కాలాన్ని కట్టే రేట్ అయ్యేది. తొంటి కొట్టు. బ్లాక్ అమ్ముతున్నా? నీకు బ్లాక్ అవచ్చు, మాకు వైట్ అవచ్చు, ఇంకొకటి ఎల్లో అవచ్చు, ఎవరికి వాడే రంగురంగులు. మాకు చాలా పనుంది, బోర్డు ఉంటే ఇక్కడ ఉన్నాయి. తొంటి కొట్టు. హే మాతా రాజరాజేశ్వరి దేవికి. ఏమిట్రా? ఏమిటేమిటి ఏమిటి ఘోరం? బతుకుండగానే మనుషులు సెలవులుగా మార్చే అధికారానికి ఎవరిచ్చా? ఏమిట్రా అవివేకపు మాటలు? ఏమిటా? నా భార్య నాకు నా బిడ్డ కాకుండా చేసి అడవిలో దిష్టి బొమ్మలు ఎందుకు నిలబెట్టావు? తెలియక చేసిన పాపం చాలు, ఆమె విశ్వరూపాన్ని చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడామంటే నీ తలవేయి ఒక్కలవుతుంది. విశ్వరూపమో వినాయకరూపమో అదంతా మీ మూర్ఖత్వం, మీకుంటే నమ్మకం. నీకెవరికి తెలియకుండా రాగరాజు మీద ఈ అమ్మవారి గురించి అబద్ధపురాతం రాసింది నేను. నీలాంటి నియమనిష్టం లేనివాడు, నీలాంటి అప్రాచ్యుడు ఆ పవిత్ర గ్రంథాన్ని ముట్టుకోవడమే నెత్తులు కక్కుని చేస్తాడురా. ఆమె మాట, ఆమె రూపం నీలాంటి నాస్తికులకు కనువిప్పు. వెళ్ళు, వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపిచ్చి వేడుకో. చూస్తాను, నా భార్య నాకు ఎలా కాకుండా చేస్తారో చూస్తాను. ఈ అన్యాయం ఎంతకాలం కొనసాగిస్తారో అది చూస్తాను. ఎవరు అడ్డొచ్చినా సరే నా భార్య నేను తగ్గించుకుంటాను. Thank you.
నీ చుట్టూ ఇంత అరణ్యం ఏర్పడిపోయింది. ఈ పిచ్చివాళ్ళ భజనలు ఏమిటి? నువ్వు దేవత ఏమిటి? ఈ కథలేమిటి? ఎన్నాళ్ళకు నాకు ఈ సానుభూతి మళ్ళీ దొరికిందండి. నా ఏడుపు కూడా పెడద్దాలు తీసి నా బాధను నేను చేసే అరుపుల్ని వేద మంత్రాలుగా వేదాంత సారంగా చేసి నన్ను కిరికి చేస్తున్నారండి. కొంతకాలం పోతే నేను ఉన్న పరంగా సజీవ సమాధి కూడా చేస్తారు ఈ ముగ్గురు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు. పదరాజి, బాబు నీ కోసం అమ్మ అమ్మ అంటూ ఏడుస్తున్నాడు. ఏమండి, బాబుని తీసుకురాలిపోయారా? బాబుని చూసి చాలా రోజులైంది. ఇదంతా చేసింది దారుణాన్ని పునాది వేసింది నేనే. మామా కోణాల మధ్య పొత్తు కుదరడం కోసం ఆ రాగిరేఖ మీద దేవి మాటగా నువ్వు ఆమె అంశం అని రాసింది నేనే. అవును నేనే. ఎప్పటికైనా నా మాట విను. మనం ఎక్కడికైనా దూరంగా వీళ్ళ మూర్ఖపు కేకలు వినిపించినంత దూరంగా పడిపోదాం. నిన్ను పోగొట్టుకుని నేను బతకలేను. ఈ అజ్ఞాన యజ్ఞంలో నువ్వు సమిధిగా కాలిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కావాలంటే వీళ్ళందరి ముందు నేనే ఆ తప్పు చేశాను ఒప్పుకుంటాను. రాజీ అలా వద్దండి. ఇప్పుడు ఏది మన చేతుల్లో లేదు. ఇది మోసం అని తెలిస్తే అందరి పరువు మంట కలిసిపోతుంది. పువ్వులు వేసిన వాళ్లే మళ్లీ రాళ్లు కూడా వేస్తారు. ఈ పరువు బజారు పడుతుంది, అంతా అల్లకల్లోలం అయిపోతుంది. వద్దండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. రాజీ, ఎవరు పరువు పోయినా ఎవరు పోయినా నాకు అనవసరం. నువ్వు మాత్రం ఈ నరకంలో ఒక క్షణం కూడా ఉంటాను వీలేదు. ఉండాలండి. నా ఒక్కదాని కోసం మీరందరూ నాశనం కావడం కంటే మీరందరూ బ్రతకడం కోసం నేనొక్కదాన్ని ఇలా సమాధి కావడంలో నాకు తృప్తి ఉంది. ఏమండి, దేవతలతో మనుషులు కాపురం చేయలేరు. మీరింకో పెళ్లి చేసుకోండి. దేవతగానైనా సరే మనిషిగానైనా సరే ఆడిది కోరుకునేది ఈ తాళిబొట్టు. అది నాకుంటే చాలు. ఈ మాట చెప్పే ఇంతకాలం నాపెంత దూరం తీసుకొచ్చా? ఇక నీ మాటలు వినదలుచుకోలేదు. నేను బలవంతంగా సరే ఇక్కడ తీసుకెళ్తాను రా. ఏమండి, ఇది వరకు మామగారు మాత్రమే నన్ను దేవత అనేవారు. తర్వాత జనం కూడా అండం ప్రారంభించారు. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. నేను దేవతనేమో. రాజీ, మాట్లాడు. నువ్వు ఒక క్షణం కూడా ఉంటాను వీలేని చెప్పాను అంటే రా. అది కాదండి, నువ్వేం చెప్పినా వెంటలేదు. రా నువ్వు. వదండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి అధికారం? అటువైపు నా భక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో ఆలోచించండి. అంటే నీకు ఈ స్థితిలోనే ఉండాలని ఉందన్నమాట? అందరూ తల నుంచే దేవతగా ఉండడం కంటే గొప్ప విషయం ఉంది. మరి ఇంతవరకు నువ్వు పడ్డ బాధ? నటన. భర్తగా నేను రమ్మన్నా రావా? నీ భార్యనైతే తప్పకుండా వస్తాను. మరి నువ్వెవరు? మనుషులు చేసిన దేవతను. నేనెవరు? ఆ దేవత ముందు మనిషి. ఏమండి, నిన్ను ఎన్నిసార్లు విసిగించాను, నీకు ఎన్నిసార్లు కోపం తెప్పించాను, అయినా నీకు చెయ్యెత్తి కొట్టాలనిపిస్తా? అమ్మో, నీ మీద నేను చెయ్యెత్తటమా? నిన్ను ముట్టుకుంటేనే మాసిపోతావు నా బాధ. ఒకవేళ ఈ చెయ్యి నీ మీద లేచిందనుకో, దాన్ని అక్కడక్కడే నరికి పారేస్తాను. గోంగూర, అలాగే చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజున కోపం తెప్పిస్తాను, అప్పుడు మీరే కొడతారు. నేను బతుకుండగా ఆ పని చేయనుగా. పందాం. నిన్నెప్పుడు కొట్టనన్నారు, ఇప్పుడు కొట్టారుగా. గోంగూర, నేనే గెలిచాను చూసారా? అందుకోసం అలా మాట్లాడాను. ఈ రాతి మనుషుల మధ్య స్వార్థంతో చేసే భజన మధ్య నలిగిపోతున్న నాకు నీ చెప్పది పెద్ద ఓదార్పుగా ఉంది. బాబు జాగ్రత్త. నా రాజు గారు